ఆదిపురుష్ మూవీ చూసిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే, దానికంటే ముందు మనం ఒకటి చెప్పుకోవాలి. అది ఏంటి అంటే, ఆదిపురుష్ మూవీ రామాయణం స్టోరీనే కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఆదిపురుష్ మూవీ టీం వాళ్ళు చెప్పుకొచ్చింది ఏంటి అంటే, మేము యాజ్ ఈజ్ రామాయణాన్ని తీస్తున్నాము అని చెప్పుకొచ్చారు. మనకు తెలుసు రాముల వారి రామాయణం ఎలా ఉంటుందో, ఎలా జరిగిందో అనేది మనకు తెలుసు. బట్ ఇప్పుడు జనరేషన్లో ఉన్న వాళ్ళు చూసి రామాయణం అంటే ఇదేనా అంటున్నారు. ఇంత సింపుల్గా తీసి పడేస్తున్నారు. అంతేకాకుండా టాపిక్లోకి వెళ్తే పార్ట్ 3 కావాలంటే కామెంట్ చేయండి.